ఈ వీడియో చూస్తున్న భారతదేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. నేను చిన్నవాడిని, ఏదైనా తప్పు మాట్లాడుంటే నేను క్షమించమని కోరుచున్నాను. రీసెంట్గా నర్సాపురంలో గోదావరి నదిలో బాప్తిసం ఇస్తుండగా అడ్డుకున్న కొంతమంది మతోన్మాదులు. ఒకసారి ఈ వీడియో చూడండి. హిందూ దేవాలయానికి వచ్చి చేయడం కరెక్ట్ కాదు. మీరు మర్యాదగా బయటకు వచ్చేస్తే మంచిది. మీరు మర్యాదగా బయటకు వచ్చేస్తే మంచిది. ఈ వీడియో చూస్తున్న భారతదేశ ప్రజలందరూ ఒకసారి గమనించండి. మీరు పుట్టిన కాడించి ఇప్పుడు వరకు కూడా క్రైస్తవులు పలానా హైందవ గుడికి వచ్చి ఆ గుడిని ధ్వంసం చేశారు అన్న ఒక న్యూస్ ఎప్పుడైనా మీరు విన్నారా? క్రైస్తవ సహోదరులు హైందవులు చేసే రోడ్డు మీద భజన అడ్డుకున్నారు అనే ఒక న్యూస్ మీరు ఎప్పుడైనా విన్నారా? లేకపోతే హైందవ సహోదరులు అంటే హైందూ సహోదరులు అంటే నా బంధువులు, నా ఆత్మీయులు, వాళ్ళని కించపరచడం గురించి కాదు, కానీ దీంట్లో అర్థాన్ని మీరు భావించవలసిందిగా కూర్చున్న హైందూ సహోదరులు తన ఇష్ట దైవాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింపించుకుంటూ వెళ్తుంటారు. కొంతమంది భుజాన్ని వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని క్రైస్తవులు ఎప్పుడైనా అడ్డగించారా? ఈ ఇటువంటి వార్త కానీ ఇటువంటి న్యూస్ కానీ ఎప్పుడైనా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఎప్పుడైనా మీరు చూసారా? ఇస్తున్నాను. ఎప్పుడైనా విన్నారా? అది మీ అంతరాత్మకే నేను వదిలేస్తున్నాను. రీసెంట్గా తిరుపతిలో మరో చర్చిని ధ్వంసం చేశారు. పక్కనున్న వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఈ వీడియో చూడండి. అనేకమైన చర్చుల్ని ధ్వంసం చేస్తున్నారు. అందులో ఉన్న ప్రజల్ని, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కానీ ఎవరినైనా సరే కర్రలతో కొట్టి అనేక మందిని గాయపరుస్తూ ఉన్నారు. ఒకసారి గమనించండి. దేవుడు నేర్పింది, నిన్ను వాళ్ళ నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని క్షమించు, ఇంకా అనేకమైన మాటలు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రపంచం ఎంతో కొంత ప్రేమతో నడుస్తుందంటే కేవలం అది యేసుక్రీస్తు ప్రభు చూపించిన వల్లే జరుగుతుంది. ఒక్కసారి ఆ ప్రేమ పక్కన పెట్టి క్రైస్తవులు కూడా మీ మీద తిరగబడితే ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. అంటే క్రైస్తవులు అంటే ఏమి చేయుర్లే, క్రైస్తవులంటే చులకనులే, క్రైస్తవులు మా పట్ల ఏమి చేయలేరులే అని చెప్పి బలహీనులాగా వాళ్ళని చూస్తున్నారు. కానీ ఒక్కసారి ఆ దేవుని ప్రేమ అనేది పక్కన పెట్టి ఒక్కసారి మీ మీద తిరగబడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. రోడ్డు పక్కన ఉన్న చర్చిలు ధ్వంసం చేస్తున్నారు, సరే. గ్రామాల్లో ఉన్న చర్చిల్ని ధ్వంసం చేస్తున్నారు, సరే. మరి నేను ఒక మాట చెప్తున్నాను, అది చేస్తారా? భారతదేశంలో అనేకమైన సెంట్రల్ జైల్స్ ఉన్నాయి, అనేకమైన సబ్ జైల్స్ ఉన్నాయి, అనేకమైన జైల్స్లో ప్రతి ఒక్క జైల్లో ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ని మీరు కూల్చగలరా? కూల్చలేరు. ఎందుకనంటే అది ప్రభుత్వం నిర్ణయించింది, ప్రభుత్వం దాంట్లో స్థాపించబడింది. భారతదేశమే చెప్తుందండి ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోమని. నేను ఎప్పటి నుంచో గమనించుకుంటూ వస్తున్నాను, క్రైస్తవం గురించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి అనేక మంది అనేక రకాల సువార్తల ద్వారా కానీ, లేకపోతే మీటింగ్స్ ద్వారా కానీ, లేకపోతే ఇంటింటికి వెళ్ళి కడపత్రికల ద్వారా కానీ పంచిపెట్టి సువార్త చెప్తున్నారు కదా. మరి మీరు ఏనాడైనా మీకు ఇష్టంగా దైవించే వాళ్ళ గురించి ఎప్పుడైనా మీరు ప్రకటించారా? అది మీ అంతరాత్మిక నేను వదిలేస్తున్నాను. కరుడు కట్టిన నక్సలైట్లే మారారండి. కొండా శ్రీనివాస్, కాకినాడ, అనేకమైన దరవడిల్ని తలకాయలు నరికిన వ్యక్తి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒకసారి వెళ్ళి కనుక్కోండి కొండా శ్రీనివాస్ అంటే ఎవరు. పోలీసుల్ని కత్తితో దాడి చేసిన వ్యక్తి. కానీ తను ఇప్పుడు సమస్తం విడిచిపెట్టి, అంత క్రూరంగా జీవించే వ్యక్తి ఇప్పుడు సమస్తం విడిచిపెట్టి దేవుని సేవ చేస్తున్నాడంటే అది కేవలం దేవుని చూపించిన ప్రేమ. అతనిలో మార్పు వచ్చింది కేవలం యేసుక్రీస్తు ప్రభు వల్ల. అంటే ఒక మనిషి, ఒక క్రూరమైన మనిషి మారడం మీకు ఇష్టం లేదా? అంటే మీరు చేసే పనులు ఇప్పుడు అలాగే ఉంది. దివిసేన, కిరణ్ పాల్, కొంతమంది రౌడీలతో, కొంతమంది యొక్క వ్యక్తులతో, కత్తులతో వెళ్ళి యుద్ధాలు చేసుకుంటూ తలకాయల్ని, కాల్ని, చేతులు నరుక్కున్న వ్యక్తి ఇప్పుడు తప్పు తెలుసుకుని దేవుని సేవ చేస్తున్నారు విజయవాడలో. అంటే ఒక మనిషి మారడం మీకు ఇష్టం లేదా?
క్రైస్తవులు తన పనులను విడిచిపెట్టి సత్యాన్ని ప్రకటించడం కోసం రోడ్డు మీద బోర్డులు పెట్టుకుని వీళ్ళ నుంచుని చేస్తుంటే ఒక వ్యక్తి ఎలా దెబ్బలాడుతున్నారో చూడండి. ఇది కాదు అని చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మేము ప్రతి నెల అల్లర్ చేయకుండా ఇంటింటి వెళ్లకుండా ఈ ప్లకార్డ్స్ పెట్టుకొని ఈ విధంగా మా యొక్క స్వేచ్ఛను ప్రకటిస్తాం. నేను మాట్లాడు చదువుకొని చదువుకుంటారు, ఇష్టలేనో వెళ్ళిపోరు. మేము మీరు మా మతంలోకి రండి అని చెప్పేసి మీకు చెప్పండి. మీకు మీరు చదివారు కదా, అది మీ అభిప్రాయం. మతంలోకి రాకండి. అక్కడ ఏమైనా చెప్పండి ఒకసారి, అక్కడ ఏమైనా ఉంది మీరు మారవలసింది చెప్పండి ఒకసారి. ఒకసారి అలా కాదు, అక్కడ ఏమైనా ఉంది మీరు మారవలసింది మతం కాదు మనసు అని ఒకసారి నేను అడిగి చెప్పండి. మేము మారాలంటే మీరు దీంట్లోకి రావాలంటే మేము ఏ చర్చికి రావాలి? మీరు మార్కండి, మీరు అసలు మార్కండి. అక్కడ మతం కాదు మారవలసింది మనసు అని ఉంది కదా, అది మీ అభిప్రాయం. మేము మారమని చెప్పట్లేదు మిమ్మల్ని. నేను చిన్న ముందు ఒక పాయింట్ అడిగాను, మీకు అర్థం అవట్లేదు. చెప్పండి. బాబు గారు కోర్టులో వేసినందుకు ఇది పెట్టారా, అంత ముందు పెట్టారా అని అడిగాను. రాజకీయాన్ని దీనికి సంబంధం పెట్టండి, రాజకీయాన్ని దీనికి సంబంధం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఏ చర్చ్ కాదు? క్రీస్తు సంఘం సార్. మీరు క్రీస్తాంగమే, మీరు దేవుణ్ణి క్రీస్తునే ఆయన పూజిస్తారా పూజించారా? మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారు? క్రీస్తు సంఘం సార్. ఏ చర్చ్కి వెళ్తున్నారు? చచ్చిపోయారు. సార్, మీరు బండి మీద వెళ్తున్నారు, వాళ్ళేదు వాళ్ళ జీవితంలో జరిగిన దేవుడు అద్భుతాలు చేశాడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే భూమి ఆకాశాన్ని సృష్టించు అని చెప్పి తన దైవాన్ని తను ప్రకటించుకుంటున్నారు. మరి మీకేమైంది సార్, తన దైవాన్ని తను ప్రకటించుకున్నప్పుడు రాజ్యాంగం చెప్పింది కదా ఎవరి మతాన్ని వాళ్ళ స్వేచ్ఛగా ప్రకటించుకోమని, అలాగే మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని మీరు ప్రకటించుకోండి, మీకు ఎవరో వద్దన్నారు. ఇది ఎలా ఉందంటే, ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు, ఒక స్టూడెంట్స్ బాగా చదువుతాడు, ఒక స్టూడెంట్స్ చదవడు. నిజమైన మనిషి, నిజమైన మానవత్వం కలిగిన మనిషి అయితే ఎలా ఆలోచిస్తాడో తెలుసా, తనకన్నా నేను బాగా చదవాలి, తనకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు సమాజం ఎలా ఉందో తెలుసా, తను చదవనివ్వకూడదు, తనను కూడా నాలాగి వెనక్క లాగాలి అని చెప్పి చూస్తుంటారు. అలాగే తన ఇష్టం వచ్చిన దైవాన్ని తను ప్రకటించుకున్నారు, తనని లాగడం కాదు, తన అతను వాళ్ళని ఆపడం కాదు, బాప్తిసం ఇస్తే వాళ్ళని ఆపడం కాదు, సువార్త చెప్తే వాళ్ళని ఆపడం కాదు. అలాగే నీలో పౌరుషం ఉంటే మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని మీరు ప్రకటించుకోండి సార్, మీరు నాకు విరోధి కాదు, వాళ్ళు నాకు బంధువులు కాదు, అందరూ కావాల్సిన వారే. అలాగే మీకు నచ్చిన దైవాన్ని గురించి మీరు ప్రకటించుకోండి, మీకు ఎవరో వద్దన్నారు సార్. నేను ఒకే మాట చెప్తున్నా, ఒక్కసారి మీరు ఇంత ఇదిగా దాడులు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఒక్కసారి దేవుని ప్రేమ పక్కన పెట్టి వాళ్ళు వస్తే ఈ ప్రపంచం ఎప్పుడూ అంతమైపోనండి. కానీ ఇప్పుడు ఎంతో కొంత ఈ ప్రపంచం ప్రేమతో ఐక్యమత్తతో ఇలా జీవిస్తుందంటే కేవలం అది యేసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ వల్లే.